అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్ పకోడీ అండి. ఇది ఒక్కటి వేస్తే చాలు, హోటల్ స్టైల్ పకోడీ రెడీ అని థంబ్నైల్ చూసే ఉంటారు కదా. సో ఆ ఒక్క ఇంగ్రీడియంట్ ఏంటో, హోటల్ స్టైల్ మనకి రెసిపీ టేస్టీగా ఎలా వస్తుందో మనం వీడియో మొత్తం కంప్లీట్గా చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. కానీ సస్పెన్స్ అండి, నేను ఇక్కడ అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తాను, దాంట్లో ఏదొక్కటి వేస్తే హోటల్ స్టైల్ వస్తుందో అది మీకు వీడియో లాస్ట్లో చెప్తాను. సో ఆల్ ఇంగ్రీడియంట్స్ ఇక్కడ నేను మీకు చూపిస్తాను. అంతకంటే ముందుగా మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే చిన్న కామెంట్ చేయండి. అలాగే మీరు ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో, సేమ్ వచ్చిందా లేదా అలా కామెంట్ చేయండి. మీ కామెంట్ మాకు బూస్టప్లా ఉంటుంది. ఇంకొకటి అండి, ఇక్కడ నేను ఆల్రెడీ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ నొక్కగానే ఆల్ అని వస్తుంది, అది యాక్టివేట్ చేసుకుంటే కనుక నేను పెట్టే వీడియోస్ మీకు ఫర్దర్గా నోటిఫికేషన్గా వస్తాయి. ఇంకెందుకు ఆలస్యమండి, చూస్తున్నారు కదా ఈ కలర్ఫుల్ టేస్టీ రెసిపీని ఎలా మనం హోటల్ స్టైల్లో ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. హోటల్లో ఎలా వస్తుందో అలా కరకరలాడుకుంటూనే ఉంటుంది, కరకరలాడుతూ ఉంటుంది. సో చూస్తున్నారు కదా, నేను ఇక్కడ చూపిస్తున్నాను, క్రిస్పీగా వచ్చింది. సో నేను చూపించిన ఇంగ్రీడియంట్స్తో మీరు ప్రిపేర్ చేసుకుంటే కనుక సేమ్ వస్తుంది, దీంట్లో మనకి ఏ డౌట్ అనేది లేదు అండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. సో చూసి మీకు కూడా ఎలా వచ్చిందో మీరు కూడా ప్రిపేర్ చేయండి. అప్పుడే గెస్ట్ వచ్చినప్పుడు మనకి ఎలా మనం ఏం పెట్టాలో ఆలోచించకుండా ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా ఉల్లిపాయ పకోడీ చేస్తే కనుక చాలా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ 3 మీడియం సైజ్ ఉల్లిపాయలని మరీ సన్నగా కట్ చేసుకోవద్దండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూసినట్టు మామూలుగా కట్ చేసుకోవాలి. అలాగే నేను ఈ ఉల్లిపాయలకు తగ్గట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం, తగినంత సాల్ట్, ఇక్కడ జీలకర్ర వేయించి పొడి చేసి వేసానండి, కొన్ని ధనియాలు ఒక స్పూన్ ఆఫ్, మా క్వాంటిటీకి తగ్గట్టు నేను కొన్ని ధనియాలు క్రష్ చేసి వేసాను. ఇవన్నీ బాగా వాటర్ లేకుండానే మిక్స్ చేసుకోవాలండి. ముందుగా కొంచెం కూడా వాటర్ యాడ్ చేయొద్దు. చూస్తున్నారు కదా, ఇలా క్రష్ చేసుకుంటూ అన్ని ఉల్లిపాయలన్నీ మనము బాగా క్రష్ చేసుకుంటూ కలిపేసుకోవాలి అన్నీ. దీనిలో కొంచెం తర్వాత సోడా వేసుకోవాలి, వంట సోడా. ఇక్కడ ఒక 2 పచ్చిమిర్చి సన్నగా నేను స్లైస్ సన్నగా కట్ చేసుకొని వేసాను. మొత్తం అన్నీ చూసారు కదా, ఉల్లిపాయకున్న మాయిశ్చరైజరే కరెక్ట్గా సరిపోయిందండి. ఏదో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వాటర్ పడుతుంది అంతే. చూస్తున్నారు కదా, అన్నీ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలకు తగ్గట్టు ఒక బౌల్ నేను శనగపిండి తీసుకున్నాను. ఇంకొంతమంది క్రిస్పీగా రావడానికి బియ్యం పిండి కూడా యూస్ చేస్తుంటారు. వాటర్ చూసారు కదా ఎంత కొంచెం పోసుకున్నాను, అంతే క్వాంటిటీ సరిపోతుందండి వాటర్ నేను పోసుకున్న దానికి, నేను తీసుకున్న దానికి. చూస్తున్నారు కదా, ఇదే సేమ్ టెక్స్చర్లో కలుపుకోవాలి. వేసే ముందు బాణలు పెట్టి ఆయిల్ వేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేసే ముందు సోడా యాడ్ చేశాను, అది స్కిప్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, మీడియంగా ఆయిల్ కాగిపోయింది. అంతేనండి, ఇలా సింపుల్గా కొంచెం ముద్ద ముద్దల, మరీ పొడి పొడిగా కాకుండా కొంచెం ముద్ద ముద్దల మనము వేసుకుంటే ఆనియన్ పకోడీ చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తుంది. మీరు బియ్యం పిండి వేస్తేనే క్రిస్పీగా వస్తుందని అనుకుంటే పొరపాటు అండి, నేను ఇక్కడ బియ్యం పిండి యూస్ చేయలేదు. అయినా మీరు చూసారు ఎంత క్రిస్పీగా ఉందో పకోడీ, చూస్తున్నారు కదా. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనము అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఈ మంచి కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి.
నేను చెప్పాను కదా హోటల్ స్టైల్లో మనకి పకోడీ కావాలి అంటే ఏ ఇంగ్రీడియంట్ వాడాలి అనేది. ధనియాలు అండి, ఇక్కడ ధనియాలు వచ్చేసి క్రష్ చేసుకొని వేసుకోవాలి, అప్పుడే హోటల్ స్టైల్ పకోడీ అనేది మనకి రెడీ అయిపోతుంది. అంతేనండి, చాలామంది పకోడీ అనేవరకు ధనియాలు అనేవి గుర్తురావు. సో ధనియాలు కనుక మనం క్రష్ చేసుకొని వేసుకుంటే కనుక సేమ్ హోటల్ స్టైల్లో టేస్టీ ఎలా ఉంటుందో దానికి తీసిపోకుండా ఉంటుందండి. కావాలంటే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, ధనియాలు వేసి సేమ్ హోటల్ స్టైల్లోనే పకోడీ మనకు రెడీ అయిపోతుంది. మనం ఫ్రెండ్స్ వచ్చినా గెస్ట్ వచ్చినా మనం సర్వ్ చేస్తే కనుక చాలా టేస్టీగా ఉందని మొత్తం లాగించేస్తారు. చూస్తున్నారు కదా, అంతేనండి, చాలా సింపుల్గా హోటల్ స్టైల్లో మన పకోడీ అనేది రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెం కరివేపాకు నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేసి తీసుకున్నాను. ఇది కూడా కరకల్లాడుతూ చాలా బాగుంటుందండి. అంతేనండి, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి, నేను పెట్టే వీడియోస్ మీకు పడదరగా నోటిఫికేషన్గా వస్తాయి. అంతేనండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు కూడా వీడియోస్ చేయాలి పెట్టాలి అనే ఇంట్రెస్ట్ చాలా పెరుగుతుంది. సో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. సో ఫ్రెండ్స్, ఇంతే ఈజీ హోటల్ స్టైల్ పకోడీ రెడీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.